Hi guys, welcome back to my channel. Iroj video lamana bridge course exam rai botuna Telangana vidyarthula kosam biological sciences model question paper discuss cheskundamo. Evarite first time chusnaru last varaku kuda skip cheyakunda chudandi. Okay, nachithe like cheyandi, mee friends kuda subscribe cheyipinchandi, vaaru kuda ee oka video ni share chestu. So iroj video lamana biological sciences and botany zoology anedi untundi first years kabatti meeku chaala explanation avasaramai untundi endukante bridge course anedi takku time lo mana pass ayye vidhanga useful ayye video mee kosam. ఎందుకంటే మనం వొకేషనల్ చదువుతూ ఉంటాము వన్ ఇయర్ కూడా, తర్వాత లాస్ట్లో మనం బ్రిడ్జ్ కోర్స్ రాస్తాం. దీని గురించి అంత ఐడియా ఉండదు, సబ్జెక్ట్స్ ఎవరు చెప్పరు, అయినా కూడా కష్టమే. ఓకేనా? ఎందుకంటే ఎంసెట్ రాయాలి, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎంసెట్ ఉపయోగపడుతుంది. ఎంసెట్ రాయాలంటే మనకు బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయి ఉండాలి. ఓకేనా? కాబట్టి మనం ఈరోజు వీటిలో మనం తెలుసుకుందాం బయాలజికల్ సైన్సెస్ అంటే బాటనీ జువాలజీ. టూ పేపర్స్ ఉంటాయి, బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కాబట్టి ఈరోజు వీడియోలో మనం బయాలజికల్ సైన్సెస్ మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. దిస్ క్వశ్చన్ పేపర్ ఇస్ ప్రిపేర్డ్ బై ది తెలంగాణ బోర్డ్. ఓకే, సో పేపర్ వన్ అంటే ఫస్ట్ ఇయర్స్కి, పేపర్ టూ అంటే సెకండ్ ఇయర్స్కి. కాబట్టి బ్రిడ్జ్ కోర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్. ఓకే, మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం మనం వన్ బై వన్. సో 3 అవర్స్ ఉంటుంది, 1.5 అవర్ బాటనీకి, 1.5 అవర్ జువాలజీకి. ఓకేనా? 1.5 అవర్ గంటన్నర, పురుషశాస్త్రానికి గంటన్నర, జంతుశాస్త్రానికి 3 గంటలలో 2 పేపర్స్, 2 సబ్జెక్ట్స్ ఫినిష్ చేయాలి. కానీ ఒకటే క్వశ్చన్ పేపర్ వస్తుంది, 2 బుక్లెట్స్ వస్తాయి. ఒకటే క్వశ్చన్ పేపర్లో 2 సబ్జెక్ట్స్ని కవర్ చేసి క్వశ్చన్ పేపర్ వస్తుంది. కాబట్టి మీరు సపరేట్ బుక్లెట్స్ రాయాలి. బాటనీకి 1 బుక్లెట్, జువాలజీకి సపరేట్ బుక్లెట్ అయితే ఉంటుంది. కానీ 2 కలిపి ఒకటే బుక్లెట్ రాస్తే మీరు మీ పేపర్ని ఎగ్జామినర్స్ పేపర్స్ కరెక్షన్ చేయరు. కాబట్టి యూ ఆర్ ద లూజర్స్. ఓకే, కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఎరేజ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ నా వీడియోని మీరు తూచే తప్పకుండా అన్నీ కూడా వినండి, ఫాలో అవ్వండి. ఓకేనా? కాబట్టి మనము చెప్పాను కదమ్మా, మీరు సపరేట్ బుక్లెట్స్లో రాయాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అని. ఓకేనా? సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మనము వొకేషన్ రాసినట్టుగా 2 మార్క్స్ 6 మార్క్స్ అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటూ ఉండవు. యూ పీపుల్ మే హ్యావ్ ది 1 మార్క్ క్వశ్చన్స్, లైక్ వెరీ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ కోసం. ఓకే, 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ విల్ బీ దేర్ ఫర్ యూ పీపుల్ ఇన్ ద బ్రిడ్జ్ కోర్స్. ఓకేనా? కాబట్టి చూద్దాం మనం వన్ బై వన్. హూ డిస్కవర్డ్ సెల్, కణాన్ని కనుగొన్నది ఎవరు? వాట్ ఈస్ ఫ్లెబోటనమీ, పురావృక్ష శాస్త్రం అంటే ఏమిటి? డిఫైన్ ప్లాంటేషన్, ప్రజెంటేషన్, అండన్యాస నిర్వచించిన, నేమ్ ద కాంపనెంట్ సెల్స్ ఆఫ్ ది ఎగ్ ఆపరేటస్ ఇన్ ఆన్ ఎంబ్రియో సాక్, పిండ కోశంలోని స్త్రీ బీజకణం పరికరాలను కణాలేవి? వాట్ ఈస్ సెల్ఫ్ ఇన్కంపాటబిలిటీ, స్వయం విరుద్ధత అంటే ఏమిటి? రైట్ ద ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలానం ప్లాంట్, సొలానం యొక్క పుష్ప సంకేతం రాయండి. వాట్ ఈస్ ఆస్మోసిస్, ద్రవాభిసరణం అంటే ఏమిటి? డిఫైన్ హెలియోఫైట్స్, ఎండ మొక్కలు నిర్వచించండి. డిఫైన్ పాపులేషన్, జనాభా నిర్వచించండి. డిఫైన్ కమ్యూనిటీ, సముదాయం నిర్వచించండి. సో చూసారు కదండి ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. ఓకే, మళ్ళీ మనము చూద్దాం. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా. ఓకే ఓకే, చూసాం కదమ్మా మనం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇంట్లో కూడా చాయిస్ అనేది ఉంటుందమ్మా, మనం చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ ఏలో, సో దే మే గివ్ ది 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ చాలా చాయిస్ ఇచ్చారు అప్పుడు కరోనా వల్ల, కాబట్టి ఈసారి మాత్రం 8 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. ఎనీ 5, యూ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 5 క్వశ్చన్స్ మాత్రమే. 5 ప్రశ్నలు మాత్రమే సమాధానాలు రాయాలి. ఓకే, 8 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు 5 x 1 5. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షన్ బిలో, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఇందులో కూడా 8 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 8 యూ హ్యావ్ టు అటెంప్ట్ ఎనీ 5. ఓకేనా? 5 x 4 20. సెక్షన్ ఏలో 25 మార్క్స్, సెక్షన్ బికి 20 మార్క్స్, టోటల్గా 25 మార్క్స్. పాస్ మార్క్స్ 10 మార్క్స్. ఓకేనా? కాబట్టి చూద్దాం మనము. ఎక్స్ప్లెయిన్ బైనామియల్ నామిక్లేచర్, ద్వినామ నామీకరణం వివరించండి. గ్రీవ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ డైనోఫ్లాజిలెట్స్ గురించి క్లుప్తంగా తెలపండి. డిస్క్రైబ్ ఎనీ 2 టైప్స్ ఆఫ్ స్పెషల్ ఇన్ఫ్లోరసెన్స్, ఏవైనా 2 రకాల ప్రత్యేక పుష్ప విన్యాసాలను వివరించండి. రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ అన్ ఏజెంట్స్ ఆఫ్ పొలినేషన్, పరాగ సంపర్కం తోడ్పడే సహకారుల గురించి క్లుప్తంగా రాయండి. డిస్క్రైబ్ ది ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ సొలనేసీ, సొలనేసీలోని ఆవశ్యక అంగాలను వర్ణించండి. డిస్క్రైబ్ ది సెల్ ఆరిజినల్ విచ్ కంటెంట్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్, పత్రహరిత నిర్మాణం పరంగానే వర్ణించండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పవర్ హౌస్ ఆఫ్ సెల్, కణశక్త ఘరల నిర్మాణం విధులను వివరించండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్, కేంద్రక నిర్మాణాన్ని వివరించండి. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రోకారియోటిక్ సెల్, కేంద్రక పూర్వకణం యొక్క లక్షణాలు తెలపండి. డిస్క్రైబ్ ఇన్ బ్రీఫ్ టీఎస్ ఆఫ్ మోనోకైట్ సిస్టమ్, ఏకదళ బీజకాండం అడ్డుకోతను వివరించండి. సో చూసాం కదమ్మా మనం ఇప్పటి వరకు బయాలజీ అంటే బయాలజికల్ సైన్సెస్, బాటనీ క్వశ్చన్ పేపర్ తెలుగులో మరి ఇంగ్లీష్లో 1 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, ఓకే 5 మార్క్స్ అండ్ 25 ఒక 20 ఓవరాల్గా 25 పాస్ మార్క్స్, 10 మార్క్స్. ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ మనము జువాలజీలో మనం చూద్దాం. ఓకే, వాట్ డస్ ఐసిజెడ్ స్టాండ్ ఫర్? ఐసిజెడ్ను విపులీకరించండి. స్టౌట్ ఎనీ సేక్రెడ్ గ్రూవ్స్ ఇన్ ఇండియా. కాబట్టి మేము చూసాం కదమ్మా ఇవన్నీ కూడా మనకు జువాలజీకి సంబంధించింది. ఓకే, కాబట్టి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా క్లియర్గా చూడండి.
ఓకే, మీకు సిలబస్ కావాలనుకుంటే సిలబస్లో కూడా మనం క్లియర్గా ఇచ్చాము, మీరు సిలబస్ చూడండి ఒకసారి. ఎందుకంటే మీకు సిలబస్ కావాలంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను. ఆల్రెడీగా మనము ఓకే యూట్యూబ్లో మనము లైవ్ క్లాస్ తీసుకున్నాం నిన్న, ఆ క్లాస్లో మీకు సిలబస్ అంతా క్లియర్గా ఉంది. ఈరోజు వీడియోలో మనం క్వశ్చన్స్ మాత్రం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ టు ఆన్సర్స్, ఫస్ట్ వీడియో ఆన్ సిలబస్ అండ్ సెకండ్ వీడియో ఆన్ మోడల్ క్వశ్చన్ పేపర్, థర్డ్ వీడియో క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ మనం చూద్దాం. ఓకేనా? వాట్ డస్ ఐసిజెడ్ స్టాండ్ ఫర్? ఐసిజెడ్ విపులీకరించండి. లిస్ట్ అవుట్ ఎనీ 4 సేక్రెడ్ గ్రూప్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏవై 4 పావన వనాలను పేర్కొనండి. వాట్ ఈస్ సిసమాయిడ్ బోన్? గివ్ అన్ ఎగ్జాంపుల్. సిసమాయిడ్ ఎముక అంటే ఏమిటి ఉదాహరణ తెలపండి. వాట్ ఈస్ ద హెమాటోక్రిట్ వాల్యూమ్? హెమాటోక్రిట్ విలువ అంటే ఏమిటి? వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది కెనాల్ సిస్టమ్ ఆఫ్ స్పంజెస్? స్పంజికుల వ్యవస్థ అంటే కుల వ్యవస్థ విధులు ఏంటి? వాట్ ఆర్ బ్లడ్ గ్లాండ్ ఇన్ పెరిటిమా? పెరిటమల రక్తకంద్రులు అంటే ఏమిటి? నేమ్ ద 4 ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబర్స్. 4 పిండ త్వచాల పేర్లు తెలపండి. వాట్ ఆర్ ద జాకబ్సన్స్ ఆర్గన్స్? వాట్ ఈస్ దేర్ ఫంక్షన్? జాకబ్సన్ అవయవాలు అంటే ఏమిటి? వాట్ ఈస్ ది ఏమి? డిఫైన్ నియోప్లేసియా. గివ్ అన్ ఎగ్జాంపుల్. నియోప్లేసియాని నిర్వచించండి. దీనికి ఒక ఉదాహరణ తెలపండి. మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సమ్ యూవి రేస్ టు అస్. కొన్ని యూవి కిరణాల వల్ల మనం పొందే లాభాలు తెలపండి. నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్. వాట్ ఆర్ ది ఫిజియలాజికల్ ప్రాసెసెస్ దట్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఇథిలిన్ ఇన్ ప్లాంట్స్? మొక్కలు ఇథిలిన్ నియంత్రించే శరీర ధర్మ సంబంధ ప్రక్రియలు తెలపండి. వాట్ రైట్ నోట్ అండ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అప్లికేషన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్? వ్యవసాయ ఉద్యానవన కృషుల వ్యాక్సిన్ల అనువర్తన గురించి రాయండి. రైట్ ది ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఫర్ జిబ్బరిన్స్ ఇన్ ప్లాంట్స్? మొక్కల జిబ్బరిన్ల శరీర ధర్మ సంబంధ అనుక్రియలను రాయండి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డోమినెంట్ యూజింగ్ ఏ మోనో హైబ్రిడ్ క్రాస్. బహిరతత్వ సిద్ధాంతాన్ని ఏక సంకర సంకరణం ద్వారా వివరించండి. డిఫైన్ అండ్ డిజైన్ ఏ టెస్ట్ క్రాస్. పరీక్ష సంకటం నిర్వచించి పట్టిక ద్వారా తెలపండి. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది జెనెటిక్ కోడ్? జన్యు సంకేతంలో ప్రధాన లక్షణాలు వివరించండి. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ల గురించి క్లుప్తంగా రాయండి. వాట్ ఆర్ ది డిఫరెన్షియేటింగ్ మెథడ్స్ ఆఫ్ ఇన్సర్షన్ ఆఫ్ ది రీకాంబినెంట్ డిఎన్ఏ ఇన్ టు ద హోస్ట్ సెల్స్? పునః సంయోజక డిఎన్ఏను అతిదేయ కణంలోని చొప్పించే వివిధ రకాల పద్ధతులు ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ బయోగ్యాస్? ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ది బయోగ్యాస్ ప్రొడక్షన్. బయోగ్యాస్ రసాయనిక స్వభావం తెలపండి. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను వివరించండి. వాట్ ఆర్ బయో ఫర్టిలైజర్స్? గివ్ టు ఎగ్జాంపుల్స్ అండ్ డిస్కస్ దియర్ రోల్ యాజ్ బయో ఫర్టిలైజర్స్. జీవ ఎరువులు అంటే ఏమిటి? వాటి గురించి క్లుప్తంగా రాయండి. సో చూసాం కదమ్మా, ఇప్పటి వరకు మనం బయోలాజికల్ సైన్సెస్ అండ్ బాటనీ జువాలజీ క్వశ్చన్ పేపర్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో మనం పూర్తిగా చూసాం. ఇది దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది తెలంగాణ స్టూడెంట్స్. ఇస్ వై మీన్స్ దిస్ ఈజ్ ప్రిపేర్డ్ బై తెలంగాణ బోర్డ్. సో దట్ ఇస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో త్రూ ద క్వశ్చన్ పేపర్ బై ది ఏపీ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.